కోసం ముందుకు రావాలి. వన్ అట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని జనాలు పిలిపిస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా మీ సోదరి కూడా శర్మిల కాంగ్రెస్ లో ఉన్నారు. సో మీరు ప్రజలు పిలుపునిస్తున్నారు, మీరు కూడా దిశగా అడుగు వేసేటువంటి అవకాశం ఉంది రాబోయే ఎన్నికలు? తెలియదండి. అట్ దిస్ పాయింట్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. లెట్ అస్ సీ హౌ థింగ్స్ గో ఫార్వర్డ్. ప్రజల్ని ఓటేద్దని పోతున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందుకే మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటారు? ఒకవేళ ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఓడిపోతే కనుక మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారా? ఛాన్సెస్ బెటర్ కదా. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పవర్లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పవర్లో లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ తగ్గుతుంది. మీకు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా, ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందా? పవర్లో ఉన్నా లే ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలియదు. కానీ అగైన్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ వన్ హూ ఫర్గెట్ ఈవెన్ ద పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ది అపోజిషన్, ఐ థింక్ ద లీడర్స్ ఇన్ వైఎస్ఆర్సిపి ఆర్ ఆల్సో సపోర్టింగ్ ఫర్ ద కాజ్, దో దే ఆర్ నాట్ ఏబుల్ టు సే ఇట్ అలౌడ్. ఈ కేసు విషయంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ ఐ డోంట్ బిలీవ్ విల్ బి ఏబుల్ టు టాక్ నెగటివ్లీ, బికాస్ దే నో వేర్ ద ట్రూత్ ఇస్. దే నో దే హ్యావ్ ఎవ్రీబడి ఐ బిలీవ్ హ్యావ్ సమ్ కాన్షియన్స్. అంత ఈజీగా మాట్లాడలేరండి ఈవెన్ వైఎస్ఆర్సిపి లీడర్స్, అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఏబుల్ టు బి వోకల్ అబౌట్ ఇట్. వైఎస్ఆర్సిపి వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకున్నారు బికాస్ దే హ్యావ్ అ లీడర్. ప్రాబ్లీ ఐ మిస్డ్ ఇట్ అగైన్. నాకు పార్టీల విధంగా ఎవరు తెలి అట్లా ఆలోచించలేదు, బట్ యా బీజేపీ వాళ్ళు అంటే అగైన్ బయట మాట్లాడినారా లోపల మాట్లాడినారా, బట్ ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ ఈస్ ఇన్ బీజేపీ, హీస్ బీన్ సపోర్టింగ్. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం ఉంది సిబిఐ వాళ్ళు, ఇక్కడ అధికార పార్టీ కాబట్టి అక్కడ నుంచి లోకల్గా మీకు అంత పెద్ద సపోర్ట్ రాలేదు. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, దట్ ఈస్ అగైన్ బిట్వీన్ దెమ్. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ all the officials even in Italy. మేడం మీరు జగన్ ని దర్శనం చెప్పారు, 12 కేసు అయితే మా అంటే ఏమైతుంది అని చెప్పారు. ఆ రోజు మీకు అర్థం కాలేదా దీని వెనుక అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ యాంగిల్ అని మీరు ఏమైనా ఆలోచించినప్పుడు? మీరు దర్శనప్పుడు చెప్పారు కదా జగన్ గారు మా అంటే 12 కేసు అయితే ఇప్పటివరకు నాకు 11 కేసు. లేదండి డౌట్ ఏమైనా అనిపించింది అప్పుడు? అయితే అనిపించలేదు, అన్ఫార్చునేట్లీ అనిపించలేదు అప్పటికి, నాకు డౌట్ రాలేదు అప్పుడు. మేడం మీ ఉద్దేశం ప్రకారం